చెప్పండి అమ్మా, మీరు చెప్పండి రాజధాని గురించి. మీరు ఏమంటున్నారు? రాజధాని గురించి అంటే, రాజధాని ఇక్కడ కావాలని చంద్రబాబు అందరిని అడిగితే పొలాలు రైతులు డేర్ అమ్ముకోకుండా ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ కోసం ఇచ్చారు, త్యాగం చేశారు. త్యాగం చేసినప్పుడు ఈయన ఇక్కడే కొనసాగించాలి, ఇక్కడే కొనసాగించి అక్కడ అభివృద్ధి చేయాలి. ఇక్కడ కొనసాగించకుండా అక్కడ తీసిపోయి ఆడ అభివృద్ధి చెందానంటే ఇక్కడ ఇచ్చిన రైతులు అన్యాయం అయిపోతున్నారు కదా. రోజుకొకరు మరణిస్తున్నారు, అసలు సమాధానం లేదు. మా ఎమ్మెల్యే ఎలా గలంత అయిందో మాకు తెలియదు. ఎమ్మెల్యే అసలు ఇంతవరకు బయటకు రాలేదు. మేముండానని నేనుండాను, నేను కాపాడుతాను, ఒకసారి చూడండి అని జగన్ ఇల్లు తిరిగి పాదయాత్ర చేసి ఓట్లు వేయించుకొని మరి 51 సీటు గెలిపించుకొని రైతులని రోడ్లు ఎక్కించాడు. ఎక్కడికి పోయాడు? మమ్మల్ని ఇంట్లో నుంచి బయటకు రాకుండా అందరికి కంచేస్తున్నాడు. పోలీసులను పెట్టి దారుణంగా లాగిస్తున్నాడు, కొట్టిస్తున్నాడు లేడీస్ని. ఎందుకు? మేమేమన్నా తప్పు చేశామా? చేయలేదుగా. నేరం చేశామా? చేయలేదుగా. మేమేం గుండాలమా? కాదుగా. మేమేమన్నా అంతకుల్లాగా ఉండామా? కాదుగా. రైతులంగా పంట పండించుకునే రైతులంగా భూమిచ్చి త్యాగాలు చేసినందుకు మీరు ఇక్కడ శాపించి పనులు చేయించి మీ అక్కడ అభివృద్ధి చెందించు. ఆ దేశాలు అభివృద్ధి చెందితే మేము కాదంటలేదు. ఏడా ఇక్కడ నుంచి తీసుకెళ్ళి అక్కడ పెడతానంటే ఏడు రైతులు ఏం సూత్తా ఊరుకుంటారా? అందరూ ఆ 5 కోట్ల ఆంధ్రులు తిరగబడతారు. ఒక్కడే కాదు, ఒక్క ఈ 50 ఇక్కడ 12 గ్రామాలోళ్ళు, ఈ 17 గ్రామాలోళ్ళు కాదు, అందరూ ఆంధ్రులు మొత్తం తిరగబడతారు. తిరగబడి సాధించుకుంటారు. ప్రాణాలైనా అర్పిస్తాం, రక్తాన్నైనా చిందిస్తాం మా రాజధాని కోసం. ఇక్కడే శాపించాలి, ఇక్కడే కొనసాగించాలి రాజధానిని. ఏమనుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి? రైతులను ఏం గుండాలనుకుంటున్నాడా? ఏమనుకుంటున్నారు? ఏమన్నా వచ్చే సానుభూతి ఉందా? లేదు కదా. నువ్వు సెక్రటరీ దియ్యాటకొస్తే ఆడవాళ్ళు బంధించాలి ఇండ్లలో. ఎందుకని ఇంటింటికి ఎందుకని కావిలు పెట్టేది, కంచేసేది ఎందుకు? మేము ఆడవాళ్ళం కాదా? రైతులు కాదా? మా ఇల్లు గుండాలా? లేకపోతే మేము నచ్చలేట్లు మా కాదు కదా. ఎందుకు అలా పని చేస్తున్నావు? సానుభూతి ఉందా? ఎందుకు లేదు సానుభూతి రైతుల మీద? రైతులు అయితేనే నువ్వు గెలిచావు. మాకు నీ పరిపాలన వద్దు. నువ్వు చేయాలంటే ఇక్కడ చెయ్యి, సాగించు, సాగించు. ఏడు పరిపాలన సాగించి అక్కడ అభివృద్ధి చేయండి. లేకపోతే రాజీనామా చేయండి అందరూ. ఇంకొక పరిపాలన పెట్టుకుంటాం, గవర్నర్ పరిపాలన పెట్టుకుంటాం. అంతకుమించి నువ్వు న్యాయంగా చేస్తే పరిపాలన చెయ్యి. న్యాయంగా చేయకపోతే నువ్వు రాజీనామా చేసి ఇంట్లో కూర్చో, నీ భార్య పిల్లల కాడ కూర్చో. మీరేమన్నా చేసుకోండి. ఏడు రైతుల్ని ఇబ్బంది పెడితే ఊరక చూస్తే ఊరుకోము. అది మా ఇన్నపే. ఇంత మంచి ఏమీ సానుభూతి లేదు. ఎవరిని వచ్చి మాట్లాడటానికి సానుభూతి లేదు. ఎవరు వచ్చి కూర్చుంటే వాళ్ళని జైలు పెట్టిస్తావా? కేసులు రాసిస్తావా? అంతకంటే ఇంకేమి లేదు. ఎందుకు కేసులు రాసేది? ఎందుకు జైల్లో పెట్టేది? మేము కావాలని ధర్నా చేసుకుంటాం. అట్టగాజెట్టని చెప్పు. అందరిని పట్టపోయి జైల్లో లాగి వేడిసి తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెడితే ఎంతమంది పెడతావు? 5 కోట్ల ఆంధ్రులను పెడతావా జైల్లో? 5 కోట్ల ఆంధ్రులు తిరగబడితే నీ పోలీసు వాళ్ళు ఎంతమంది? ఎంతమంది? 5 కోట్ల ఆంధ్రులు. నీ పోలీసులు 800 మందిని తీసుకొస్తావా? తీసుకురా. మేము చూస్తాం. మరి ప్యాన్ తాగానికైనా మేము దేనికి సిద్ధం? సిద్ధమే, అన్నిటికీ సిద్ధమే. అది మటుకి వెనకాడేది లేదు. జై అమరావతి, జై జై అమరావతి, జై అమరావతి, జై జై అమరావతి. అది రాజధాని తరలింపుపై మీ అభిప్రాయం? రాజధాని కావాలండి. పొలాలు ఇచ్చుండారు, పంటలు పండవయ్యి. మాకు ఈ దేశానికి ఆంధ్రదేశానికి పోవలేదు. పొలాలు ఇచ్చిన వాళ్ళకి అల్లాడిపోతున్నారు. మాకు కావాల్సింది చిన్నపిల్లలు, వాళ్ళు చదువుకోవాలి కదా, వాళ్ళు ఉద్యోగాలు వస్తాయని చంద్రబాబు ఇదంతా చేసింది. ఇలాగ 3 రాజధానులు అంటే ఏంటిది? ఇలా పోలేదండి. ఆ పని చేస్తే మటుకి రాజధాని ఇక్కడ కావాల్సిందే. అది ఇప్పుడు రాజధాని 3 ప్రాంతాలు అంటున్నారు. 3 ప్రాంతాలు అంటే మీరు ఇచ్చిన భూమి మొత్తం మళ్ళీ మీకు ఎనికిమని చెప్పేసి ఏమన్నా డిమాండ్స్ ఏమైనా చేస్తున్నారు? వద్దు, చేస్తున్నాము. మాకొద్దు 3 రాజధానులు, వద్దు. ఒక్కతే కావాలి ఒక రాజధాని. భూములు ఎందుకు మాకు? పంటలు పండవ అని చెబుతున్నాం కా. అవి పంటలు పండవ అన్నం లేదు ఇక జనానికి. అది మాకు రాజధాని అడు ఉంటేనే మాకు అందరికి భవిష్యత్తు ఉంటుంది, లేకపోతే లేదు. అది చంద్రబాబు చదువుతున్నాడు, చంద్రబాబు చదువుతున్నాడు. చంద్రబాబు ఏం చదువుతున్నాడు? చంద్రబాబు అందరిని ఉసిగొల్పుతున్నాడు అంటున్నారు. ఏంటండి ఫలాలు ఇచ్చుండారు? ఫలాలు ఇచ్చుండ వాళ్ళకి మరి ఏం చెయ్యాలి? ధర్నా చేయక. ఆ పని చేయట్లేదు. జనాన్ని చూశాను ఏడుతుంటే, అన్నం దీని లేక అల్లాడిపోతుంటే 2 ఇంటికి 3 ఇంటికి అన్నాలు తిన్నా వీడు రోడ్డు మీదకి వచ్చి. అన్నం ఉందా మాకు? అల్లాడిపోతున్నాం. మేము ఎప్పుడు రాని వాళ్ళం? ఈ రోడ్డు మీదకి రావాల్సిన అవసరం మాకేంది? ఎన్నడూ రాలే. నేను పుట్టి నాకు 60 ఏళ్ళు దాటినయ్యి, ఎప్పుడూ మేము ఈ రోడ్ల మీదకి వచ్చారు. మా అసలుకి ఇళ్లలోంచి బయటికి రాని వాళ్ళు ఈ రకంగా బజార్ పాలు చేసినా కూడా దయాదాచనం లేదా జగన్మోహన్ రెడ్డి గారికి? ఇప్పుడు జగన్ అసెంబ్లీ లాస్ట్ రోజు ప్రకటించి మాట చెప్పి ప్రకటించి వెళ్ళిపోయాడు, దాని గురించి మీరు ఏమంటారు? మాకు రాజధాని కావాలని మేము అడుగుతున్నాము అనేది ఏముంది మాకు? అదే లాస్ట్ రోజు చెప్పేసి, అసెంబ్లీ లాస్ట్ రోజు చెప్పేసి ఇటు రాకుండా మామూలు వెళ్ళిపోయి అసెంబ్లీ లాస్ట్ రోజు. నేను వెళ్ళలేదు ఆ మాట, నాకు తెలియదు. వాళ్ళు తెలంగాణ వాళ్ళు
ఆర్టీసు కార్లు కార్లు బస్సులు వాళ్ళు చేశారు కదా, అట్నే చేసి వాళ్ళు పోతారులే అనుకుంటున్నాడేమో. తను చెప్పిన దాకా చేసేది ఇక్కడ. అది ఇప్పుడు మీ పక్షాన చంద్రబాబు నాయుడు ఉన్నారని మీరు నమ్ముతారు? చంద్రబాబు నాయుడు ఉండాడని కాదండి, మాకు అన్ని పార్టీ వాళ్ళు ఉన్నారు, అన్ని కులాల వాళ్ళు ఉన్నారు, రాజధాని కావాలనే కూర్చున్నారు. అది తను చెప్పిన దాకా చేసేది. అది ఇప్పుడు 2014 ఒకవేళ జగన్ గెలిచి రాజధాని ఎక్కడ పెట్టేవాళ్ళు అనుకుంటారు? ఏడే ఉంటుంది. 2014 ఓట్లు వేసేవాళ్ళు అని చెప్పినట్టే.